సిమిలారిటీ సిమిలారిటీ అనేది టెన్త్ క్లాస్లో మనకి నైన్త్లోని లోని లోని కూడా ఉన్నది కన్నా వచ్చి ఓకే దీని గురించి మనం క్లారిటీగా అంటే ఈ వీడియో చూసేటప్పటికి మీరు ఏ సమనైనా సిమిలారిటీ సంబంధించిన ఏ సమనైనా సరే నీట్గా హ్యాండిల్ చేయగలుగుతారు కన్నా వచ్చి ఎస్ సిమిలారిటీ గురించి కంప్లీట్గా చెప్పుకుందాం దాని మీద సిమిలారిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వాటి మీద సమ్స్ కూడా ఏ విధంగా వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే సిమిలారిటీ మీద మీకు ఒక బిట్ కూడా ఒక సమ్ కూడా మిస్ అవ్వకుండా చూద్దాం కన్నా వచ్చి ఓకే ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ సిమిలర్ అయినట్టయితే అసలు సిమిలర్ అంటే ఏంటి వాట్ ఈస్ ద సిమిలర్ సిమిలర్ గురించి ఒకసారి చెప్పుకున్నట్టయితే కదా కన్నా అసలు సిమిలారిటీ అంటే ఏంటి సిమిలారిటీ అంటే విచ్ టూ ట్రయాంగిల్స్ హ్యావ్ సేమ్ సేమ్ షేప్ సేమ్ షేప్ ఉంటే చాలు సైజ్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు షేప్ ఒకేలా ఉంటే వాటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పేసి అంటాం అది సిమిలర్ ఫిగర్స్ ఏవైనా సరే షేప్ ఒకేలా ఉన్నట్టయితే మనం దాన్ని ఏమంటాం అంటే సిమిలర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ట్రయాంగిల్స్ ఏ ఫిగర్ అయిన సరే దాని సిమిలర్ ఫిగర్ అని చెప్పేసి అంట అంటే ఏం సేమ్ గా ఉండాలి ఎస్ షేప్ ఒకటి సిమిలర్ గా ఉంటే చాలు సైజ్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు తల్లి ఓకే కన్నా ఎస్ అంటే సేమ్ షేప్ మాత్రం ఒకేలా ఉంది చూడండి రెండింటి యొక్క షేప్ ఒకేలా ఉంది కాబట్టి మనం దీనికి ఏం చెప్పొచ్చు అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పి అనొచ్చు సిమిలారిటీ అని చెప్పడానికి ఇక్కడ ఒక సింబల్ ఉంది కన్నా చూడండి ఇది సిమిలర్ ఈజ్ సిమిలర్ టు అంటారు ఈ రెండు సిమిలర్ గా ఉన్నాయి అని చెప్పడానికి సిమిలర్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే టూ ట్రయాంగిల్స్ సిమిలర్ గా ఉన్నట్టయితే కన్నా వాటి కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి అనురూప కోణాలు అంటారు కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే అనురూప కోణాలు అంటే ఈ యాంగిల్ ఈ యాంగిల్ కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ యాంగిల్ పీకి కరెస్పాండింగ్ యాంగిల్ అంటారు దాన్ని అనురూప కోణాలు అంటారు యాంగిల్ ఏ యాంగిల్ పీకి అనురూప కోణం యాంగిల్ బి యాంగిల్ క్యూకి కి కరెస్పాండింగ్ యాంగిల్ యాంగిల్ సికి యాంగిల్ ఆర్ కరెస్పాండింగ్ యాంగిల్ అదే కరెస్పాండింగ్ సైడ్స్ కూడా ఉంటాయి కరెస్పాండింగ్ సైడ్స్ అంటే ఏబి అండ్ పీక్యూ కరెస్పాండింగ్ సైడ్ బిసి అండ్ క్యూఆర్ కరెస్పాండింగ్ సైడ్ ఏసీ అండ్ పిఆర్ కరెస్పాండింగ్ సైడ్స్ మనకి కరెస్పాండింగ్ సైట్స్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఇఫ్ టూ ట్రాంగిల్స్ ఆర్ సిమిలర్ ఈ రెండు సిమిలర్ అయినట్టయితే కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కానీ ఖచ్చితంగా కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అంటే ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఇది ఎంత ఉంటుంది ఇది ఎంత ఉంటుందో ఇదే ఎంత ఉంటుంది ఇది ఎంత ఉంటుందో అదే ఉంటుంది ఎప్పుడు సిమిలర్ అయితే ఓకేనా కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి కదా ఓకే దీని మీద ప్రాబ్లం అయితే ఎలాగిస్తాడు ఈ పాయింట్ మీద మనం చూద్దాం కదా వచ్చి దీని మీద ఎలా ఇస్తాడు అంటే కన్నా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సపోజ్ ఇందులో చూస్తే ఇది ఫార్టీ డిగ్రీస్ ఇది సెవెంటీ డిగ్రీస్ అయితే దానికి కరస్పాండింగ్ యాంగిల్ ఈ యాంగిల్ ఎంత అడుగుతున్నాడు వచ్చి ఎస్ మీ అందరికీ ఒకటి తెలుసు ఈ సిమిలర్ అన్నాడు అంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అనే కదా అంటే యాంగిల్ పి యాంగిల్ క్యూకి ఈక్వల్ గా ఉంటుంది అంటే ఇది ఫార్టీ ఎస్ ఫార్టీ డిగ్రీస్ మరి యాంగిల్ బి యాంగిల్ క్యూకి కూడా ఈక్వలే కదా ఎస్ సెవెంటీ ఎస్ ఇది ఎక్స్ ఇది మనకు తెలియలేదు ఇది అడిగాడు వచ్చి అది అడిగాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు ఎంత ట్రయాంగిల్లో అంతర కోణాలు మొత్తం యాడ్ చేస్తే వన్ ఎయిటీ కదా కన్నా కాబట్టి మనం ఏం చేద్దాం సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ కాబట్టి యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఎంతకన్నా ఎస్ వన్ ఎయిటీ క్లియర్ యాంగిల్ పి ఫార్టీ ప్లస్ యాంగిల్ ఎయిటీ ఏమోని సారీ యాంగిల్ క్యూ ఏమో సెవెంటీ

ఈ విధంగా చేస్తాం అంటే ఈ మోడల్లో వచ్చి అంటే ఎప్పుడైనా సరే టూ సిమిలర్ ట్రాంగిల్స్ అయినప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అనేది నీకు తెలిస్తే ఈ సమయం నువ్వు అటెంప్ట్ చేయగలుగుతావు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి వచ్చి ఇప్పుడు సపోజ్ ఇదే బెట్టి ఇంకోలా అడగవచ్చు ఇక్కడ ఫార్టీ ఇచ్చి ఇది ఎంత అడగచ్చు ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కదా ఇది ఫార్టీ అయితే ఇది ఫార్టీ కదా ఇది ఇచ్చి ఇది అడగవచ్చు అప్పుడు సెవెంటీ అవుతుంది ఇది ఇచ్చి ఇది ఆడుకోవచ్చు ఓకేనా కన్నా ఇప్పుడు ఆ బిట్ అయితే ఈజీ కాబట్టి ఓకే అది మీకు తెలిసిపోతుంది అందుకే కొంచెం డిఫరెంట్ గా మీకు చెప్పడం జరిగింది కనవచ్చు ఓకే నెక్స్ట్ చూద్దాం అయితే టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే నెక్స్ట్ ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ మళ్ళీ సిమిలర్ అయితే ఒక కండిషన్ వన్ అయింది ఇప్పుడు కండిషన్ టూ కన్నా రూల్ టూ ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ సిమిలర్ అయినట్టు అయితే ఫస్ట్ బాంట్ మనం ఏం చెప్పుకున్నాం సిమిలర్ అయినట్టు అయితే కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పుకున్నాం ఇప్పుడు సిమిలర్ అయితే ఎప్పుడైతే చూడడానికి సేమ్ షేప్ ఉందో వాటిని సేమ్ షేప్ ఉంది అంటే ట్రైయాంగిల్స్ మనం ఏమి ఉంటాం ఇది షేప్ లో ఉంది ఇదే షేప్ లో ఉంది సైజు వేరేలా ఉండొచ్చు మన సంబంధం లేదు షేప్ సేమ్ ఉంది కాబట్టి వీటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అని మనం అనొచ్చు సిమిలర్ కి సింబల్ కన్నా ఇది ఎస్ ఇప్పుడు సిమిలర్ కాబట్టి కరెస్పాండింగ్ సైడ్స్ అంటే ఇది ఇది కరెస్పాండింగ్ సైడ్ అని చెప్పాను ఇది ఇది కరెస్పాండింగ్ సైడ్ ఇది ఇది కరెస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో అనేది ఈక్వల్ గా ఉంటది కన్నా కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో ఏంటి సార్ అని అడిగితే ఇది బై ఇది దీని లెంత్ బై దీని లెంత్ చేస్తే ఎంత వస్తుందో దీని లెంత్ బై దీని లెంత్ చేసినప్పుడు అంతే వస్తుంది దీని లెంత్ బై దీని లెంత్ చేస్తే అంతే వస్తుంది ఖచ్చితంగా మూడు ఈక్వల్గా వస్తాయి రేషియో అనేది దీ ఎప్పుడు టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే ఓకేనా కన్నా దర్ కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అంటే అర్థం ఏంటి కన్నా చేత చూడండి వచ్చి ఏంటంటే బై ఏబీబై బై పిక్యూ వస్ ఎంత వస్తుందో బీసీ బై క్యూఆర్ కూడా అంతే వస్తుంది నెక్స్ట్ బై పిఆర్ కూడా అంతే వస్తుంది కదా ఇది రేషియో అంటే ఇది బై ఇది రేషియో ఎంత వస్తుందో ఇది బై ఇది కూడా ఇది బై ఇది కూడా ఈక్వల్ గా వస్తుంది ఎప్పుడు వస్తుంది సిమిలర్ అయితే టూ ఫిగర్స్ సిమిలర్ అయినప్పుడు ఈ కండిషన్ అప్లై అవుతుంది దీని మీద ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం చేస్తే మీకు చక్కగా అర్థమవుతుంది అవుతుంది కదా చూద్దాం చూడండి కదా దీని మీద సమ్ ఎలా అడుగుతాడు ఈ పాయింట్ మీద అనేది మనం చూద్దాం కదా ఎలా అంటే ఈ సైడ్ ఏబి అనేది టూ సెంటీమీటర్స్ ఇచ్చాడు దాని కరస్పాండింగ్ సైడ్ కూడా ఫోర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు ఇక్కడ బీసీ వచ్చి ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చాడు అదే సైడ్ దాని కరస్పాండింగ్ సైడ్ క్యూఆర్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు వచ్చి జాగ్రత్త చూడండి దీనికి కరస్పాండింగ్ సైడ్ ఎంత అని అడుగుతున్నాడు అప్పుడు మనకి ఏంటంటే కన్నా ఇది బై ఇది చేసినప్పుడు ఎంత వస్తుందో ఇది బై ఇది చేసినప్పుడు కూడా అంతే వస్తుంది ఈ రెండు మనకు అవసరం లేదు ఈ రెండు మనకి ఇవ్వలేదు కాబట్టి అది మనం తీసుకోని అవసరం లేదు అంటే ఏంటి ఏసీ బై పీఆర్ మనకు అవసరం లేదు ఇంకో తెలిసిన దాంట్లో రౌండ్ అప్ చేసి తీస్తాను వచ్చి ఓకే ఇప్పుడు వచ్చి మనకి ఏంటంటే ఏబీ ఎంత ఇచ్చాడు టూ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు ఫోర్ ఇచ్చాడు ఎస్ బీసీ ఇచ్చాడు ఫైవ్ ఇచ్చాడు ఓకే క్యూఆర్ ఆడు ఫైన్ చేయమన్నాడు కదా క్యూఆర్ ని ఫైన్ చేయమన్నాడు కాబట్టి అలా వదిలేద్దాం ఎస్ అప్పుడు చూడండి కన్నా ఇది క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు టూ వన్ జర్ టూ టూ జర్ ఎస్ క్రాస్ మల్టిఫికేషన్ ఫ్రాక్షన్ టూ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మధ్యలో ఈక్వల్ టు ఉంటే క్రాస్ మల్టిఫికేషన్ చేస్తాం క్యూఆర్ వన్ జర్ క్యూఆర్ ఈక్వల్స్ టు ఫైవ్ టూ జర్ టెన్ ఓకే అంటే చూడండి తల్లి క్యూఆర్ వన్ జర్ క్యూఆర్ టూ జర్ టెన్ టెన్ సెంటీమీటర్స్ క్యూ అని ఎంత ఉంటుంది టెన్ సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట ఈ విధంగా కనుక్కోవచ్చు ఓకే పాయింట్ టూ నుంచి మీరు ఏం తెలుసుకున్న తెలిసింది కదా కన్నా ఈ విధంగా ఇది కనుక్కోవచ్చు అనమాట నెక్స్ట్ ఇందులోనే సమం ఇంకొక ఇంకొక విధంగా అడుగుతున్నాడు కన్నా ఎలా అంటే హైట్స్ ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు చూడండి ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఎస్ దీన్ని తీసేయండి ఇందో కదా అది ఓకే ఇప్పుడు ఆడేం చేస్తున్నాడు అంటే కన్నా జాబితా చూడండి ఈజీ చూడండి ఇప్పుడు వచ్చేమో ఈ సైడ్ ఇచ్చేసాడు టూ సెంటీమీటర్స్ దాని కరెస్పాండింగ్ సైడ్ ఫోర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు హైట్ ఒకటి టూ ఇచ్చాడు ఇంకొక దాని హైట్ ఫైన్ చేయమన్నాడు సపోజ్ త్రీ కాదు దీని హైట్ ఫైన్ చేయమన్నాడు ఈ హైట్ ఎంతో ఫైన్ చేయండి అన్నాడు దీనికి కూడా ఒకసారి జాగ్రత్త వినండి కన్నా బై ఈ పీక్యూ ఎంత ఉంటుందో బీసీ బై క్యూఆర్ ఎంత ఉంటుందో ఏసీ బై పిఆర్ ఎంత ఉంటుంది అదేవిధంగా ఇక్కడ డి అనుకుంటే ఇది డి అనుకుంటే ఏడి బై పీక్యూఆర్ ఎస్ ఎస్ పిఎస్ కూడా అంతే ఉంటది ఒకసారి చూడండి మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా ఏబీ బై పీక్యూ బై క్యూఆర్ ఏసీ బై పిఆర్ అర్థమైంది కదకన్నా దాని పక్కన హైట్లు కూడా ఈక్వల్ అవుతాయి రేషియో చూడండి ఏడి బై అండ్ పిఎస్ అర్థమైంది అనుకుంటా ఇది బై ఇది అంత ఈ ఇది బై ఇది కూడా అంతే ఉంటుంది ఇది బై ఇదే అంతే ఉంటది అదే విధంగా హైట్లు కూడా అంతే ఉంటుంది ఈ హైటు బై ఈ హైట్ కూడా అంతే ఉంటుంది ఇప్పుడు మనకి ఏ టైట్ అవసరం ఎస్ రెండిట్లో చూడండి ఈ రెండు ఇచ్చాడు కాబట్టి రెండు అవసరం అంటే ఇది అవసరం మనకి ఓకే ఇది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అంటే అది మనకు అవసరం లేదు ఇది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అది మనకు అవసరం ఉండదు అంటే ఈ రెండే ఇవ్వలేదు కాబట్టి రెండు తీసేద్దాం ఇందులో ఈ రెండు ఇది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అది అవసరమే ఇందులో హైట్ ఒకటి ఇచ్చాడు ఇంకోటి ఇవ్వలేదు అది కూడా అవసరమే వచ్చేసి ఆ రెండే మనం తీసుకుంటాం అంటే ఏంటి చూడండి ఏబి బై పీక్యూ ఈక్వల్స్ టు ఏడి బై పిఎస్ ఏబి ఎంత టూ పీక్యూ ఎంత ఫోర్ ఏడి వచ్చి టూ సెంటీమీటర్స్ అయితే పిఎస్ ఫైన్ చేయమంటున్నాడు పిఎస్ హైట్ ఈ ట్రయాంగులేక హైట్ క్రాస్ మల్టిఫికేషన్ ఎందుకు చెప్పాను ఇది క్యాన్సిల్ చేద్దాం టూ వన్ జర్ టూ టూ జర్ పిఎస్ వన్ జార్ పిఎస్ పిఎస్ వన్ జార్ పిఎస్ కదా కదా ఎస్ అంటే ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేసి పిఎస్ వన్ జార్ పిఎస్ ఈక్వల్స్ టు టూ టూ జర్ ఫోర్ ఫోర్ సెంటీమీటర్స్ హైట్ వస్తుంది కానీ ఈ హైట్ ఎంత వస్తుంది ఫోర్ సెంటీమీటర్స్ వస్తుంది అనమాట కానీ ఇప్పుడు చూద్దాం ఓకే ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ఇప్పుడు మళ్ళీ టూ సైంగిల్స్ సిమిలర్ అయినట్టయితే కండిషన్ త్రీ రూల్ త్రీ కన్నా వచ్చి సిమిలర్ అయినట్టయితే ఏరియా ఆఫ్ ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ టూ ట్రయాంగిల్స్ ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ టూ ట్రయాంగిల్స్ అంటే అర్థం ఏంటి ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ టూ ట్రయాంగిల్స్ దీని ఏరియా ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అనేది

ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ ట్రయాంగిల్స్ ఈ రెండింటి యొక్క ఏరియాల యొక్క రేషియో అనేది ఈక్వల్ ఈక్వల్ అవుతుంది దేర్ కరస్పాండింగ్ సైడ్ దేర్ కరెస్పాండింగ్ ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ స్క్వేర్ అంటే ద రేషియో ఆఫ్ స్క్వేర్ ఆఫ్ కరెస్పాండింగ్ సైడ్స్ అంటే ఇది బై ఇది చేస్తాం కానీ స్క్వేర్ చేసి ఇంతకుముందు మనం ఏం చేస్తాం ఇది బై ఇది చేసిన ఇది బై ఇది చేసినా ఇది బై చేసినాయి ఈక్వల్గా ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి ఇదేంటి ఈ దీని ఏరియా బై దీని ఏరియా తీసుకుంటే ఇది స్క్వేర్ ఈ దీని ఏరియా బై దీని ఏరియా ఎంత వస్తుందో ఈ సైడ్ ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో ఈ స్క్వేర్ చేసి ఈ దీన్ని ఈ సైడ్ ని స్క్వేర్ చేస్తే ఏబి స్క్వేర్ కదా ఎస్ ఈ సైడ్ స్క్వేర్ చేస్తే పీక్యూ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్ ఇది బై ఇది చేస్తే ఎంత వస్తుందో దీని ఏరియా బై దీని ఏరియా చేసినప్పుడు కూడా ఎంత వస్తుంది అలా అన్ని సైడ్స్కి కూడా సేమ్ అంతే కదా అంటే ఇప్పుడు సపోజ్ ఏసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ బై ఇదేమో పీక్యూ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్ కూడా అంతే వస్తుంది వచ్చి అదేవిధంగా బీసీ స్క్వేర్ బై క్యూఆర్ స్క్వేర్ కూడా చేసినా సరే అంతే వస్తుంది అనమాట ఇది రూల్ కండిషన్ త్రీ కన్నా వచ్చి ఓకే ఇది మీకు కంపల్సరీగా అర్థమైంది అనుకుంటున్నాను కన్నా ఈ పాయింట్ కూడా మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలొచ్చు కంపల్సరీగా ద రేషియో ఆఫ్ ఏరియా ఏరియా ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగల్స్ అంటే చూడండి కన్నా ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ టూ సిమిలర్ ట్రాంగల్ టూ సిమిలర్ ట్రాంగిల్స్ కాబట్టి వాటి రేషియో అనేది ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వల్ అవుతుంది ద రేషియో ఆఫ్ స్క్వేర్ ఆఫ్ కరెస్పాండింగ్ సైట్స్ ద రేషియో ఆఫ్ అంటే ఏబి బై పీక్యూ కానీ స్క్వేర్ చేయాలని చెప్పాను కదా చూడండి స్క్వేర్ ఆఫ్ కరస్పాండింగ్ సైట్స్ ఏబి స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్ ఎంత వస్తుందో అదే విధంగా బీసీ స్క్వేర్ బై క్యూఆర్ స్క్వేర్ ఎంత వస్తుంది ఎస్సీ స్క్వేర్ బై బీఆర్ స్క్వేర్ కూడా అంత వస్తుంది వీటి యొక్క రేషియో అనేది కూడా ఇది బై ఇది ఎంత వస్తుంది ఇది అంత వస్తుంది ఇది అంత వస్తుంది ఇది వీటి రేషియో అనేది దేనికి ఈక్వల్ అవుతుంది ద ఏరియా ఆఫ్ టూ ట్రయాంగిల్స్ దీని ఏరియా బై దీని ఏరియా కూడా అదే కూడా అంత వస్తుంది అట్ ఆన్సర్ వచ్చి ఎస్ దీని మీద ఏ విధంగా అడుగుతాడో చూడండి కన్నా వచ్చి ఓకే కన్నా ఇప్పుడు సమ్ చూసినట్టయితే ఇది టూ సెంటిమీటర్స్ ఇచ్చాడు దీని కరస్పాండింగ్ సైడ్ ఎంతో అడుగుతున్నాడు వచ్చి ఇది ఎంత అని చెప్పి అడుగుతున్నాడు దీని ఏరియా ఫార్టీ నైన్ సెంటీమీటర్ స్క్వేర్ దీని ఏరియా వచ్చేమో అని ఎయిటీ వన్ సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పేసి అనుకుందాం ఓకే అలా అయితే ఈ కరస్పాండింగ్ సైడ్ ఎంత అడుగుతున్నాడు అలాగే ఇది ఇది కాదు ఈ సైడ్ ఇస్తాడు ఇది అడుగుతాడు లేకపోతే ఇది ఇస్తాడు ఇది అడుగుతాడు లేకపోతే ఇది ఇస్తాడు ఇది అడుగుతాడు ఇది ఇస్తాడు ఇది అడుగుతాడు ఇది ఇస్తాడు ఇది అడుగుతాడు ఓకే ఏదైనా అవ్వచ్చు ఓకే మీకు తెలిసింది ఇదే సమని ఎన్ని విధాలుగా అడుగుతాడు అని మీకు తెలుస్తుంది ఓకే ఇప్పుడు మీ అందరికీ తెలిసింది ఇందులో మనకి రెండు ఇవ్వలేని అవసరం లేదని చెప్పాను కదా కన్నా ఎస్ ఇది ఇచ్చాడు ఇది అడిగాడు కాబట్టి అది మనకు అవసరం అంటే ఇది అవసరం ఏరియా ఇచ్చాడు ఏరియా ఇచ్చాడు అంటే ఇది అవసరం ఇది అవసరం చూడండి ఇది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అది మనకు అవసరం ఉండదు ఇంకా ఇది అవసరం లేదు ఓకే ఇది అవసరం లేదు అదేవిధంగా బీసీ ఇవ్వలేదు క్యూఆర్ కోడ్ ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా అవసరం లేదు అంటే ఈ రెండే మనకు పనికి వస్తాయి కాబట్టి ఆ రెండు మనం కింద తీసుకుందాం కన్నా ఎస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈక్వల్స్ టు ఎస్ ఏబి స్క్వేర్ ఏబీ స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్ ట్రయాంగిల్ ఏబీసీ దీని ఏరియా అంతా ఫార్టీ నైన్ దీని ఏరియా అంతా ఎయిటీ వన్ ఏబి అంతా టూ కదా టూ మీద స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఓకే ఇప్పుడు చూస్తే కన్నా అది పీక్యూ ఇవ్వలేదు కదా పీక్యూ ఇవ్వలేదు కాబట్టి పీక్యూని అలాగే ఉంచుకోవాలి పీక్యూ స్క్వేర్ ఓకే ఫార్టీ నైన్ బై ఎయిటీ వన్ ఈక్వల్స్ టు టూ స్క్వేర్ అంటూ ఫోర్ కదా ఫోర్ బై PQ స్క్వేర్ Cross multiplication. ఇది ఏంటిది ఇది చూడండి కన్నా ఓకే 2 స్క్వేర్ అంటే ఫోర్ పీక్యూ స్క్వేరు ఓకే ఇది ఏంటో ఇది ఇది ఏంటో ఇది అంటే 49 నైన్ పీక్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు ఫోర్ ఇంటూ ఎయిటీ వన్ ఈ ఫార్టీ నైన్ ఇవతల నుంచి యువతలోకి తీసుకొస్తే ఏమొస్తుంది డివైడ్ చేస్తుంది కదా ఎస్ డివైడ్ చేస్తుంది అప్పుడు పీక్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు ఫోర్ ఇంటూ ఎయిటీ వన్ బై ఫార్టీ నైన్ ఇవన్నీ పెర్ఫెక్ట్ స్క్వేర్లే కాబట్టి ఈ స్క్వేర్ అవతల పక్క వెళ్తే ఏమవుతుంది రూట్ అవుతుంది అంతే కన్నా అవతలి వెళ్తే రూట్ అవుతుంది ఆ స్టెప్ ఎలా రాస్తామో చూడండి ఓకే కన్నా ఇప్పుడు చూస్తే ఫోర్ని టూ స్క్వేర్ కింద ఎయిటీ వన్ ని నైన్ స్క్వేర్ కింద ఫార్టీ నైన్ సెవెన్ స్క్వేర్ కింద రాస్తాను దేని రూట్ దానికి సపరేట్ చేసేద్దాం టూ స్క్వేర్ నైన్ స్క్వేర్ అదే సెవెన్ స్క్వేర్ అది తెలిసినప్పుడు డైరెక్ట్గా తీసేయచ్చు మీరు వచ్చి ఓకే కన్నా అయితే ఎయిటీన్ బై సెవెన్ ఎయిటీన్ బై సెవెన్ దీనికి ఆన్సిల్ మనకు అయితే టూ పాయింట్ ఫైవ్ నైన్ అనేది వస్తుంది కన్నా అంటే పీక్యూ లెంత్ ఎంత ఉంటుంది అంటే కన్నా టూ పాయింట్ ఫైవ్ అనేది ఫైవ్ నైన్ సెంటీమీటర్స్ అనేది ఉంటుంది కన్నా వచ్చి టూ పాయింట్ ఫైవ్ నైన్ సెంటీమీటర్స్ ఉంటుంది ఇంకా అర్థమైంది అనుకుంటాను ఇదే సమయంలో అడు ఏం చేస్తాడంటే టైమ్స్ ఏరియా ఇచ్చేస్తాడు హైట్స్ ఇస్తాడు ఒక హైట్ ఇస్తాడు రెండోదని హైట్ అడుగుతాడు ఇంతకు ముందు చేశాం కదా అదే విధంగా కన్నా చూద్దాం అదే విధంగా చేయాలి కన్నా ఇప్పుడు సైడ్ తీసేసి మనకి ఏరియా ఇచ్చాడు కన్నా ఏరియా ఇచ్చి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ హైట్ ఇచ్చాడు ఈ హైట్ ఎంతో ఫైన్ చేయండి అంటున్నాడు వచ్చి అప్పుడు ఏం చేస్తాం హైట్ ఇచ్చాడు హైట్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తాం అంటే కన్నా ఏడి స్క్వేర్ బై పిఎస్ స్క్వేర్ ఎస్ ఎస్ ఇంకోటి ఇంకోటి ఏమి ఇచ్చాడు కన్నా ఏరియాస్ ఇచ్చాడు కదా కాబట్టి ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రాంగిల్ పీక్యూఆర్ ఓకే కదా కన్నా ఇది మన ఫామ్లో ఉపయోగపడేది మిగతా ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనం తీసుకోవాల్సిన ఈ రెండు తీసుకుందాం వచ్చి ఎస్ చూడండి కన్నా ఇప్పుడు వచ్చి నేను చేస్తున్నాను ఎలా అంటే ఓకే కన్నా ఇప్పుడు ఇది ఇచ్చాడు ఎంత ఇచ్చాడు కన్నా ఫార్టీ నైన్ ఎస్ ఇది వచ్చి ఎయిటీ వన్ ఏడీ వచ్చి మనకి ఎంత ఇచ్చాడు కన్నా ఇవ్వలేదు ఏడీ అనేది మనకి ఇవ్వలేదు లాన్ చేసాను ఓకే ఇక్కడ వచ్చేటప్పటికి ఇది చూద్దాం ఇది వచ్చి పిఎస్ అని సెవెన్ ఇచ్చాడు సెవెన్ స్క్వేర్ ఓకే ఫార్టీ నైన్ కదా కదా సెవెన్ స్క్వేర్ అంటే సెవెన్ ఇప్పుడు ఎస్ అనే సెవెన్ మెయిన్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసాం ఎస్ ఫార్టీ నైన్ బై ఎయిటీ వన్ ఎయిటీ స్క్వేర్ బై ఇది కూడా ఫార్టీ నైన్ ఎస్ ఇప్పుడు వచ్చి కన్నా జాగ్రత్త చూసినట్టయితే కన్నా ఎస్ సారీ కన్నా ఇక్కడ వచ్చి సెవెన్ సెంటీమీటర్స్ యువతలదే తీసుకుందాం సెవెన్ సెంటీమీటర్స్ దిస్ ఈస్ అది ఇవ్వలేదు వచ్చి ఇవ్వలేదు ఓకేనా అప్పుడు మనకి ఏమవుతుంది ఇది సెవెన్ అవుతుంది కదా ఇది సెవెన్ అవుతుంది అంతే కదా కన్నా ఎస్ కొంచెం పక్కన తీసుకుంటున్నాను ఫార్టీ నైన్ ఎయిటీ వన్ ఇది సెవెన్ స్క్వేర్ ఇది మనకి ఇవ్వలేదు పిఎస్ స్క్వేర్ ఇవ్వలేదు అనుకున్నాం ఓకే కన్నా సారీ ఓకే ఇప్పుడు వచ్చి మనం ఏం చేద్దాం ఫార్టీ నైన్ ఎయిటీ వన్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ బై పిఎస్ స్క్వేర్ క్రాస్ మల్టిఫికేషన్ ఇది ఏంటి ఇది ఇది ఏంటి ఇది ఓకే కన్నా ఓకే ఇప్పుడు వచ్చి ఇదేంటి ఇది ఫార్టీన్ నైన్ పిఎస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఫార్టీ నైన్ ఇంటూ ఎయిటీ వన్ ఎస్ ఫార్టీ నైన్ ఇంటూలో ఉంది ఇవతరకి వస్తే డివైడ్ చేస్తుంది ఫార్టీ నైన్ ఇంటూ ఎయిటీ వన్ బై ఫార్టీ నైన్ దీనికి దీనికి పోయి ఇప్పుడు ఎయిటీ వన్ వస్తుంది ఎయిటీ వన్ కదా కన్నా పిఎస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎయిటీ వన్ ఓకే స్క్వేర్ ఎవరి ఎవరికి వెళితే రూట్ అంటే రూట్ నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ నైన్ స్క్వేర్ కింద రాయచ్చు కాబట్టి స్క్వేర్ రూట్ పోయింది లేదా పిఎస్ ఈక్వల్స్ టు నైన్ సెంటీమీటర్స్ పిఎస్ ఎందుకన్నా పిఎస్ అనేది నైన్ సెంటీమీటర్స్ కన్నా వచ్చి ఓకే థ్యాంక్ యూ ఓకే కన్నా ఇఫ్ టూ ట్రయాంగిల్స్ సిమ్లర్ రూల్ ఫోర్ కన్నా వచ్చి ఓకే కన్నా ఈ వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి మీకు ఈ విషయం నేను చెప్పాలి కన్నా ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా నా వీడియోస్ కంపల్సరీగా ఉపయోగపడతాయి కన్నా కంపల్సరీ నాలెడ్జ్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది నా వీడియో చూడడం వల్ల అయితే కన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చిన బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితేనే నేను పెట్టే ప్రతి వీడియోని నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీరు చూడగలుగుతారు వచ్చి ఓకే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతకంటే ముందు నేను ప్రతి ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు అంతకంటే ముందు ఓకే కన్నా థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు కన్నా ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే చూడండి కన్నా ఈ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ సిమిలర్ అయినట్టయితే ఇప్పుడు ఏంటంటే సిమిలర్ అయినప్పుడు మనం త్రీ కండిషన్ చెప్పుకున్నాం అప్పుడు ఫోర్త్ రూల్ ఏంటంటే కన్నా సిమిలర్ అయితే ఓకే ద ద రేషియో ఆఫ్ పెరిమీటర్స్ ద రేషియో ఆఫ్ పెరిమీటర్ దీని రే దీని పెరిమీటర్ ఏంటి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఒక పెరీమీటర్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ దీని పెరిమీటర్ దీని పెరిమీటర్ ఏంటి పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ ఆర్పి అంటే చుట్టూ ఉండే మెజర్మెంట్నే కదా పెరిమీటర్ అంటాం ద రేషియో ఆఫ్ ద రేషియో ఆఫ్ పెరిమీటర్స్ అన్నాడు కాబట్టి బై ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ బై ఇది ద రేషియో ఆఫ్ దర్ పెరీమీటర్స్ ఈ రెండింటి యొక్క రేషియో పెరిమీటర్ల యొక్క రేషియో అనేది ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వల్ అవుతుంది దేనికంటే ద రేషియో ఆఫ్ కరెస్పాండింగ్ సైట్స్ ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ బై పిక్యూ అండ్ బీసీ బై క్యూఆర్ అండ్ ఏసీవై అండ్ పిఆర్ రేషియో రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కన్నా ఫస్ట్ది దీన్ని తీసుకొని ఇది రాసేవంటే ఇంక అన్ని రేషియోలు అలాగే రాయాలి అంతేకాని ఫస్ట్ది ఇది వై ఇది రాసి రెండోది మాత్రం ఇది వై ఇది రాయకూడదు రేషియో రాసి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే కదా కన్నా ఎస్ అంటే ఇప్పుడు వచ్చి ఏంటంటే ఇక్కడ ఈ ఇది ఈ పాయింట్ మీకు కొంచెం నీట్గా రాసినట్ైతే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుంది కదా వచ్చి చూడండి కన్నా

ఇస్ ఈక్వల్స్ టు ఈక్వల్స్ టు ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైన్స్ ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైన్స్ ఇది బై ఇది ఇది బై ఇది ఇది బై ఇది ఈక్వల్ గా ఉంటది దీని పెరిమీటర్ బై దీని పెరిమీటర్ చేసినప్పుడు ఎంత ఆన్సర్ వస్తుందో ఈ సైడ్ బై ఈ సైడ్ చేసినప్పుడు కూడా అదే ఆన్సర్ వస్తుంది ఇది బై ఇది చేసినప్పుడు అదే ఆన్సర్ వస్తుంది ఇది బై ఇది చేసినప్పుడు అదే ఆన్సర్ వస్తుంది హైట్స్ కూడా అంతే రే కన్నా దీని హైట్ బై దీని హైట్ చేసినప్పుడు కూడా అదే ఆన్సర్ వస్తుంది కదా వచ్చి ఓకేనా అది అర్థం చేసుకోండి ఓకే ఎస్ ఇప్పుడు చూడండి వచ్చి ఒక ఏదైనా సమ చిన్నది సమ్ తీసుకున్నట్టు మనకి ఈజీగా అర్థం అవుతుంది దీని పెరిమీటర్ ట్వంటీ సెంటిమీటర్ దీని పెరిమీటర్ ఏమి థర్టీ సెంటీమీటర్స్ ఎయిట్ ఇచ్చాడు దాని కరస్పాండింగ్ సైడ్ అడుగుతున్నాడు ఓకే ఇదే విధంగా ఈ సైడ్ ఇచ్చి ఇది అడగొచ్చు ఇది ఇచ్చి ఇది అడగవచ్చు లేకపోతే ఇది ఇచ్చి ఇది అడగవచ్చు ఇది ఇచ్చి ఇది అడగచ్చు ఇది ఇచ్చి ఇది అడగచ్చు లేకపోతే ఇది ఇది ఇచ్చేసి దీని పెరిమీటర్ ఇచ్చి దీని పెరిమీటర్ ఇవ్వకుండా అడగవచ్చు ఏదైనా సరే తల్లి ఈ మోడల్లో గుర్తు కనవచ్చు ఓకే తర్వాత దీని పెరిమీటర్ దీని పెరిమీటర్ ఇచ్చేసి ఈ సైడ్ ఇచ్చి ఇది ఇవ్వకుండా అడగచ్చు ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పే దాంట్లో కంపల్సరిగా మూడిచ్చి ఒకటి ఇవ్వకపోవడం అనమాట వచ్చి ఇందులో చూడండి ఇది ఇచ్చి ఇది ఇచ్చి ఇది ఇచ్చి ఇది ఇవ్వకపోవడం ఓకే ఓకే కదా క్లియర్ కదా కదగన్నా ఇది ఇచ్చి ఇది ఇవ్వకుండా ఇది ఇది ఇచ్చాడు అనుకోండి ఇది కనుక్కోవడం అలా అనమాట వచ్చి ఓకే క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చి మనకి ఏ ఫామ్లో పనిచేస్తుంది ఎస్ చూడండి వచ్చి ఏబి ప్లస్ బీసీ ప్లస్ఏ బై పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ ఆర్పి ఓకే ఏబి ఇచ్చాడు ఏబి ఇచ్చాడు కదా ఏబి దానికి కరస్పాండింగ్ సైడ్ ఏంటి పీక్యూ అదే కావాలి ఎస్ ఈ ఫామ్లో పనికి వస్తుంది అనమాట ఇప్పుడు మనకు ఇదంత ఇచ్చాడు ట్వంటీ ఇచ్చాడు ఇదంత ఇదంతిచ్చాడు కన్నా థర్టీ ఏబి అంత ఇచ్చాడు ఎయిట్ సెంటీమీటర్స్ పీక్యూ ఇవ్వలేదు పీక్యూ సైడ్ పని చేయమంటున్నాడు ఎస్ జీరోకి జీరోకి క్యాన్సర్ క్రాస్ మల్టిఫికేషన్ టూ ఇన్ టూ పీక్యూ ఈక్వల్స్ టూ త్రీ ఇంటూ ఎయిట్ ఈ టూ మల్టిఫై చేస్తుంది ఎవతరకు వస్తే డివైడ్ చేస్తుంది కదా కన్నా త్రీ ఇంటూ ఎయిట్ బై టూ కదా ఫోర్ జా ఓకే పీక్యూ టూ ట్వెల్వ్ సెంటీమీటర్స్ అనుకుంటున్నాను కన్నా ఎస్ అదేవిధంగా ముందు సమ్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి కాబట్టి ఈ సమ్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కన్నా ఓకే నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా పది మంది షేర్ చేయండి ఉపయోగపడే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్